అవతరించి ఉండాలి, ఎక్కడ అవతరించింది చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పి ఈయన బృందావనం వచ్చిన తర్వాత వెతుక్కుంటూ వెతుక్కుంటూ రావలసి వెళ్ళాడు. వృషభాను మహారాజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నారదమ్మని అడిగాడు, మీ ఇంట్లో ఎవరైనా బస్సు పెట్టున్నారా అనేసి. ముందు వెళ్ళి చెప్పలా, ఎందుకంటే ఆ విధంగా గుడ్డిది చెవిటి మూగా ఉంది కాబట్టి ఈ అంగవైకల్యం ఉన్నటువంటి శిశువుని అందరికీ చూపించడం ఎందుకులే అని చెప్పి వాళ్ళు ఇంట్లో దాచిపెట్టేశారు. నారదమ్మని వచ్చి అడిగారు. నారదమ్మని వచ్చి అడిగేసరికి ముందు చెప్పలేదు వాడు, కానీ తర్వాత మళ్ళీ సాధువు దగ్గర మనం ఎందుకు అబద్ధం చెప్పారని ఉన్నది అని చెప్పి, మా ఇంట్లో బస్సు పెట్టి ఉన్నది మనకు దొరికింది, కానీ దురదృష్టం ఏంటంటే గుడ్డిది చెవిటి మూగ కూడా ఉంది, అందుకని ఇంటి లోపల దాచిపెట్టాము అని చెప్పి చెప్పారు. చెప్పి ఆ బస్సు బిడ్డ తీసుకొని చూపించారు. కానీ నారదమునికి తెలుసు కదా, ఈ బస్సు బిడ్డ ఎవరో కాదు, స్వయంగా శ్రీమతి రాధారాణి, కృష్ణుడు అవతరించిన చోట ఆమె కూడా అవతరించిందని చెప్పి నారదముని రాధారాణిని చూడగానే ఆనందంతో తన్మయత్వంతో ఆయన పరవశించిపోయాడు. యూ డోంట్ వరీ, యూ జస్ట్ కీప్ అవే ఇన్ ప్రైవేట్, ఐ హావ్ టు బి విత్ దిస్ చైల్డ్ ఇన్ ప్రైవసీ, ఐ హావ్ టు డు సమ్ చాంటింగ్ ఫర్ దిస్ చైల్డ్. సో కీర్తన విషయాలు పెట్టిన ఆదరణ నారదుని ఎప్పుడే కృష్ణ రాధాన్ని, మై డియర్ గాడెస్ శ్రీమతి రాధారాణి, యువర్ కమ్ హియర్, ఐఎమ్ సో హ్యాపీ, బట్ ఐ హ్యావ్ ఎ డిజైర్, ఐ వుడ్ లైక్ టు సీ యువర్ కిషోరి ఫార్మ్. దట్ ఇస్ 15 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ కిషోరి. కృష్ణ ఇస్ కిషోర, షీఈస్ కిషోరి, దెన్ షీస్ షోస్ కిషోరి ఫార్మ్. ఇట్స్ ఆల్ యోగమాయ, ఇట్స్ ఆల్ ట్రాన్సెండెంటల్. వెన్ యూ సీస్ ద బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ శ్రీమతి రాధారాణి, యు సా అవర్ రాధారాణి సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ నారదముని పెయింటెడ్. తర్వాత నారదముని ఏమన్నాడంటే, బస్సు బిడ్డ చేతిలో తీసుకుని, సరే మీకేం పర్వాలేదు, నేను గదిలోకి తీసుకువెళ్ళి కొన్ని మంత్రాలు ఉన్నాయి, కొన్ని మంత్రాలు చెప్పాలి, కొన్ని మంత్రోచ్చారణ చేస్తే బిడ్డకి మంచి జరుగుతుంది. అలాగే స్వామి, ఈయన ఎప్పుడే చేశాడు, గది లోపల తీసుకెళ్లిన తర్వాత రాధారాణిని అక్కడ ఆసనంలో కూర్చోబెట్టి వెంటనే ప్రణామం చేసి ప్రార్థన చేశాడు. ఏమని, అమ్మా రాధారాణి, నిన్ను దర్శనం చేసుకోవడం నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది, అయితే ఇంకో చిన్న ప్రార్థన, నీ యొక్క కిషోరి రూపాన్ని నేను దర్శనం చేసుకోవాలి. కిషోరి రూపం అని అంటే 15 సంవత్సరాల వయసులో ఉండేటువంటి రూపం. కృష్ణుడికి కిషోర అని పేరు, అందుకనే రాధారాణికి కిషోరి అని చెప్పి పేరు. ఆ రూపాన్ని నేను దర్శించాలి అని చెప్పి నారదుని ప్రార్థన చేస్తే అప్పుడు రాధారాణి ఆయనకి అనుగ్రహిస్తుంది. ఆ పసుపట్టుగా ఉన్నప్పుడే తన యొక్క కిషోరి రూపాన్ని నారదమునికి దర్శనమిస్తుంది. నారదుని ఆ కిషోరి రూపాన్ని చూసి అక్కడే స్వరూ కోల్పోయి కింద పడిపోతాడు. What you are saying, Kishori form of Srimati Radharani is a rare eyes. Big, big yogis, big, big rishis, great devotees also cannot see. It's very difficult. But Nardamani, you are blessed, you are seen as. Taravata Kadunatwandi, Lalita Vishaki Sakula Valandar Kuda Vachi, Nardamani Tati Lebi, and Vahis Prabhulam Tiskochi, Vali Juptaru, ఈ కిషోరి రూపం ఏదైతే రాధారాణి నేను ఇప్పుడు దర్శనం చేస్తున్నావో, పెద్ద పెద్ద శుద్ధ భక్తులకు కూడా ఈ దర్శనం అందుబాటులో లేదు, ఈ దర్శనం దొరకడం దుర్లభం, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి నారదమ్మ, నీకు ఈ కిషోరి రూపం, రాధారాణి యొక్క కిషోరి రూపం దర్శనం దొరికింది అని చెప్పి వాళ్ళు ఆయన్ని కీర్తిస్తారు. మధుర, వెరీ స్వీట్, షీఈస్ వెరీ వెరీ స్వీట్, యు సీ ద పిక్చర్ ఆఫ్ రాధారాణి, షీ సో బ్యూటిఫుల్ అండ్ సో స్వీట్ షీ ఇస్. రాధారాణి యొక్క లక్షణాల గురించి మనం ప్రస్తావన చేస్తే, మధుర అంటే మీరు మన రాధాగోవిందనే చూడవచ్చు, మన రాధాగోవిందలో రాధారాణి ఎంతో మాధుర్యం మూర్తి భవించినటువంటి కరుణ చూపిస్తుంది అన్నమాట. అందుకనే ఇక్కడ రాధాగోవింద రాధారాణి మూర్తి భవించినటువంటి మాధుర్యం అని చెప్పాడు. రాధారాణి, మన రాధాగోవింద రాధారాణి ఫోటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, మూర్తి వివించినటువంటి మాధుర్యం. సో నార్త్ వి ఆర్ సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. దెన్ ఆఫ్ కోర్స్ ఐ షీ డస్ ది బేబీ, ద నార్త్ వి గర్ల్స్ విషభాను అండ్ కీర్తి దాస్, నో ప్రాబ్లమ్. వి హ్యావ్ బిగ్ ఫీస్ట్ లైక్ ఎ ఫెస్టివల్ అండ్ కాల్ ఆల్ ద డివోటీస్, మెయిన్లీ కాల్ యశోదాదేవి అండ్ నంద మహారాజ్ విత్ ద చైల్డ్ కృష్ణ, ఎవ్రీథింగ్ బి ఓకే. So as per Nagamuni's instruction, they did that. A big festival, big feast. Nanda Maharaj, Yashoda Devi and Krishna, they came. Many devotees came, they all had nice prasadam and everything. Then only Kirtida, Rishabhanu,
Nanda Maharaj and Yashoda Devi, and Shri Radharani was inside room in a cradle. In a cradle she was sleeping, Krishna was playing around, and she jumped from Yashoda Maharaj's lap and started moving, crawling slowly, crawling. He went to the next room where Srimati Radharani is sleeping. Slowly he went there, he held his cradle, stood up and looked at Radharani and made little noise. Hare, Radharani. Hare Krishna. Hare Krishna. Radharani. Hare is Radharani. He made little noise. Radharani opened her eyes. She saw Krishna. Krishna started laughing. And she heard the noise. Krishna. Then Krishna made some noise. She made some noise. The mood is, this body is meant for Krishna. If I cannot see Krishna, why I have to see anything else? I am not seeing. If I see, I see only Krishna. My first darshan is Krishna only. My last darshan is Krishna only. If I hear, I hear only about Krishna. Nothing else. If I don't sing, talk, it should be connected to Krishna. Otherwise, I will not. I say, Radha means the topmost worshipper, the greatest devotee is Srimati Radharani. నారదమని ఈ విధంగా రాధారాణి కృష్ణుని రూపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రాధారాణి పసిబిడ్డగా మారిపోతుంది. నారదముని గదిలోంచి బయటికి తీసుకొచ్చి వృషభాన మహారాజు కృష్ణదేవునికి ఇచ్చేసంటాడు. మీరేం చింతపడక్కర్లేదు, మీరు చేయవలసినది ఏంటంటే ఒక పెద్ద విందు ఏర్పాటు చేయండి, వైష్ణవ విందు. భక్తులందరినీ కూడా పిలిచి చక్కగా ప్రసాదం పెట్టండి. అందరినీ అంటే అందరినీ పిలవండి, నందగ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరినీ పిలవండి. ఆ నందగ్రామంలో ఉండే నందమహారాజు యశోదమ్మ వాళ్ళని కూడా ఆహ్వానించండి. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లాడు కృష్ణుడు మర్చిపోకుండా ఆయన తప్పనిసరిగా పిలవండి అని చెప్పి నారదమని చెప్పి ఆ విధంగా మీరు అందరు భక్తుల్ని పిలిచి విందు పెట్టండి, మీ సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోతాడు. నారదమని చెప్పిన ప్రకారంగానే విశ్వనాథ వెంటనే ఒక చక్కటి రోజు చూసుకుని ఏర్పాటు చేసి వైష్ణవులందరినీ భక్తులందరినీ ఆ బృందావనంలో ఉన్నటువంటి బ్రజవాసులందరినీ పిలుస్తాడు. అలానే నందగ్రామంలో నందమహారాజు యశోదమ్మను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తాడు. అప్పుడు నందమహారాజు యశోదమ్మ ముద్దుబిడ్డ అయినటువంటి కృష్ణుడితో పాటుగా వస్తారు. వచ్చిన తర్వాత వైష్ణవ విధి స్వీకరించిన తర్వాత భక్తులందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఇంట్లో నందమహారాజు యశోదమ్మ కృష్ణుడు వృషభాన మహారాజు కీర్తిదేవి ఉంటారు. రాధారాణి లోపల గదిలో ఉంటుంది. ఆ సమయంలో ఈ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో కృష్ణుడు చిన్నగా యశోదమ్మ ఒడిలో నుంచి దిగి చిన్నగా దూగడుతూ ఆ లోపల గదిలోకి వెళ్ళి అక్కడ ఉయ్యాల్లో రాధారాణి ఉంటే ఈయన చిన్నగా లేచి ఆ ఉయ్యాలకు ఉండేటువంటి స్తంభాన్ని పట్టుకొని లేచి నిలబడి ఉయ్యాల పట్టుకొని ఉయ్యాల ఊపి లోపలికి తొంగి చూస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ విధంగా లోపలికి తొంగి చూస్తాడో లోపలికి తొంగి చూసిన తర్వాత చిన్నగా హరే అనేటువంటి శబ్దం చేస్తాడు. హరే అంటే ఎవరు? రాధారాణి కదా. హరే కృష్ణ అనే దాంట్లో ఎప్పుడైతే కృష్ణుడి దగ్గర నుంచి శబ్దం వినిందో శబ్దం వినగానే అప్పుడు రాధారాణి చిన్నగా కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి కృష్ణుడు చూసింది. ఎప్పుడైతే రాధారాణి కళ్ళు తెరిచి తనను చూసిందో కృష్ణుడు ఆనందంగా నవ్వాడు. కృష్ణుడు ఎప్పుడైతే నవ్వాడో తిరిగి ప్రతిస్పందనగా రాధారాణి కూడా నవ్వింది. ఆ విధంగా కృష్ణుడు నవ్వుతున్నాడు, రాధారాణి నవ్వుతుంది. ఆ విధంగా రాధారాణి కళ్ళు తెరిచి చూసింది, కృష్ణుడు నవ్వును వినింది, దాన్ని తిరిగి నవ్వుతోంది. దీని అర్థం ఏంటంటే రాధారాణి యొక్క భావన ఈ శరీరం అనేటువంటిది కేవలం కృష్ణుని యొక్క సేవ కోసమే ఉంది. కళ్ళంటూ ఉన్నాయంటే ఇవి చూస్తే కృష్ణుడినే చూడాలి, లేకపోతే ఈ కళ్ళకి వేరే పని ప్రయోజనం లేదు. శివులు ఉన్నాయంటే వింటే కృష్ణుడి గురించే వినాలి, కృష్ణుడి శబ్దాన్నే వినాలి. అలానే నోరు ఉంది అని అంటే కృష్ణుడి గురించే అనాలి, కృష్ణుడి యొక్క నామాన్ని జపించాలి, కృష్ణుడినే కీర్తించాలి. ఈ ఉద్దేశంతో కృష్ణుడు కనిపించినంత వరకు నేను ఎవరినైనా ఎందుకు చూడాలి అని అందుకే రాధారాణి కళ్ళు తెరిచి ఎవరిని చూడలేదు. మొట్టమొదటిసారి కళ్ళు తెరిచి కృష్ణుడినే దర్శనం చేసుకుంది, కృష్ణుడి మాటనే వింది, కృష్ణుడు చూస్తే పలకరించింది. ఇది రాధారాణి భావం. సో ఎల్డర్స్ నందమహారాజేవి అండ్ కీర్తి చిల్డ్రన్ లాఫింగ్ దే కెన్ రన్నింగ్ అండ్ దే సా బోత్ ఆర్ హోల్డింగ్ ఈచ్ అదర్ హ్యాండ్స్ అండ్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ రాధా అండ్ కృష్ణ మిలనా దేవ్కెంపిగా. అప్పుడు బయట గదిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఆ నవ్వులు వినిపించాయి. లోపల గదిలో ఎవరు నవ్వుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే
కృష్ణుని చూసి రాధారాణి నవ్వుతుంది, రాధారాణిని చూసి కృష్ణుడు నవ్వుతున్నాడు. ఇద్దరు కూడా ఒకరినొకరు చూసి నవ్వుతూ ఆనందిస్తూ ఉంటే ఆ సన్నివేశం చూసి వీళ్ళందరికీ మహదానం కలిగింది. Hungary in charge of GBC, Shivaran Swami, a guru also. He told a story behind this Radharani. You can see the decoration, so beautiful, so pleasing, very kind eyes, Jagan Mata. Prabhupada said, Radharani is Jagan Mata. She is a Sarva Shakti. From her comes everything, all incarnations. So, Shivaran Swami told me, how this nose ring, can see the nose ring? A miracle happened there. Shivaram Swami dressed up, he is very good at dressing. He dressed up the deities and others. Then he came out. Then as he was outside, he thought, oh, I forgot to put the nose ring. I forgot to put the nose ring. Oh, and always time for darshan. It's time. Because as he was thinking, suddenly the curtains opened. The curtains opened, darshan was given to the audience. When he looked at the face of Srimati Radharani, nose ring was there. Who put the nose ring? ఇక్కడ ఇందుకు లక్షణం ఏం చెప్తున్నారంటే నిత్య నవ యవ్వన కిషోరి అని చెప్పన్నారు. మీరు ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి రాధారాణిని చూడండి. హంగేరిలో ఉండేటువంటి రాధారాణి విగ్రహం ఎంతో కరుణతో కూడినటువంటి చూపులు. జగన్మాత సర్వశక్తి అని శాస్త్రం చెప్తుంది. అందుకనే తల్లిలాగా కరుణతో చూస్తూ ఉండే విగ్రహం రాధారాణి విగ్రహం హంగేరిలో ఉంది. హంగేరి అంటే అది మన ఇస్కాన్ సన్యాసులలో శివరామస్వామి అని ఒకరున్నారు. ఆయన హంగేరికి ఆయన జీవించి సభ్యులు, హంగేరి మందిరం ఆయనే పోషిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ విగ్రహానికి సంబంధించి ఒక ఆశ్చర్యం కూడా జరిగింది. ఏమిటంటే ఆ విగ్రహానికి ముక్కు పుడక ఉంది, మీరు గమనించే ఉంటారు. ఆ ముక్కు పుడక చాలా చాలా విశేషమైనది. శివరామస్వామి మహారాజు చాలా చక్కగా భగవంతునికి అలంకారం చేస్తారు. ఒకరోజు ఆయన పొద్దున్నే వెళ్ళి గర్భగుడిలో అలంకారం చేసి రాధారాణికి చక్కగా అన్ని అలంకారాలు చేసి బయటకు వచ్చేసి తన గదికి వెళ్ళిన తర్వాత పక్కన ఆయనకి మనసులో గుర్తొచ్చింది, అరే రే అలంకారం అంతా చేశాను రాధారాణికి ఉప్పు పుడుకు పట్టడం మర్చిపోయానే అని బాధపడ్డారు. బాధపడి మళ్ళీ ఇంకా దర్శనార్థ సమయానికి మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత దర్శనార్థికి పరద తీయగానే శివరామస్వామి చూసి దిగ్భ్రాంతి చెందారు. ఏంటంటే రాధారాణికి ముక్కు పుడక ఉంది, ముక్కు పుడక పెట్టలేదే మర్చిపోయానని అనుకున్నాడు. తిరిగి వచ్చేసరికి ముక్కు పుడక ఉంది, ఎవరు తగిలించలేదు, ఎవరు అలంకరించలేదు. అంటే రాధారాణి స్వయంగా ధరించింది అనమాట. ఇది ఆ విగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇలా రాధారాణి చాలా చాలా ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం చూపిస్తాం. Before going to Jagannath Puri, there is one deity on the way, Sakshi Gopal. He also, the nose ring he placed himself. Ilane mana Jagannath Puri vele appudu darilo Sakshi Gopal vigraham. Sakshi Gopal vigraham kuda ide vidhanga aayana mukku puduka evaru daripa cheyaledu, aayane swayanga teesukoni darichadu. So you look at this beautiful decoration, all small small tiny flowers, such a details, one curly hair falling on the forehead. And look at this, the beautiful watches of the wind and the garlands, everything is placed. A small bird, and rather is a right side shoulder. That's a decoration. Chudandi, Radharani Vigrahaniki enta chakkati alankaramo, meeru gamaninchandi. Chinna chinna poolu, ante akkada emante oka chinna chinna amshalu kuda jagrattaga pariganaloki teesukoni alankarincharu. Maharaju enta chakkaga alankarincharu chudandi. Aa mukku pudaka gaani, aabharanalu gaani, చిన్న ఒక భుజం మీద ఒక చిన్న పక్షి, తర్వాత కంఠంలో అనేక రకాలైనటువంటి చక్కటి ఆభరణాలు, ఆ తలపైన రకరకాలైనటువంటి పువ్వులన్నీ కూడా ఒక పొందికగా ఒక చక్కటి క్రమ పద్ధతిలో ఎంతో అద్భుతంగా అలంకారం చేశారు. అంటే అక్కడ భగవంతునికి సేవ చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలు, సూక్ష్మ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని సేవ చేయలేని దానికి ఇది ఒక నిరూపణ. ఇది ఎవరు చేస్తారు ఇట్లా? ఎవరికైతే నిజంగా భగవంతుని మీద సేవ చేయాలి అనేటువంటి ఒక ప్రేమ, ఒక భక్తి ఉంటుందో వాళ్ళే అంత చక్కగా చేయగలుగుతారు. ఎనీ సర్వీస్,
cleaning the temple, or washing the pots, or cooking for Radhan Krishna, anything in the mood should be, we should do it very meticulously, very carefully, with lot of affection. భగవంతుని సేవ ఏదైనా కానీ మందిర పరిశుభ్రం చేయడం కావచ్చు, వంటశాలలో పాత్రలు తోవడం కావచ్చు, భగవంతునికి వంట నైవేద్యం తయారు చేయడం కావచ్చు, ఏదైనా సరే భగవంతుని మీద ఎప్పుడైతే ప్రేమ భక్తి అనేది ఉంటుందో చిన్న చిన్న సూక్ష్మ అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేస్తాం. Krishna is there, Krishna is here, eyes are always moving, looking for Krishna. Radharani ikkoka lakshanam enante chapala nayana ani cheppadan. Ee lakshanam deni telichestunnante Radharani kallu eppudu Krishnudu kosam vedugutu untayi. Bhagavantudu ikkada ekkadunnadu, Krishnudu ekkadunnadu ani cheppi Krishnudu kosam Radharani kallu eppudu vedugutu untayi kabatti chapala nayana anetuvanti peru. So you can see the beautiful face of Radharani. She is from Mayapur Dham. Our ISKCON headquarters. Hari Hari Bol. ఈ ఫోటోలో మీరు చూసినట్టు రాధారాణి విగ్రహం మాయాపుర ధామంలో ఉంది. మాయాపుర ధామం ఇస్కాన్ ప్రధాన కార్యాలయం. అక్కడ రాధారాణి విగ్రహం ఇది. అర్చన ప్రభుపాల్ సార్ రాధా అండ్ మాధవ్ దిస్ డిడీ 7 feet. రాధా ఆల్సో 6 feet. దిస్ రాధా అండ్ మాధవ్ దిస్ డిడీస్ ఆర్ మెయింటైనింగ్ ఆల్ ద టెంపుల్స్ ఇస్కాన్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్. ప్రభుపాల్ గారు చెప్పారు స్వయంగా మాయాపూర్ ఇస్కాన్ మందిరంలో ఉండేటువంటి రాధా మాధవులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇస్కాన్ మందిరాలని పోషిస్తున్నారు అని చెప్పాను. అక్కడ రాధామాధవ విగ్రహాలు 6 అడుగులు ఎత్తు ఉంటాయి. ఆ విగ్రహాలు రాధామాధవులే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇస్కాన్ కేంద్రాలని పోషిస్తున్నారు అని చెప్పాను. ఉజ్వల స్మిత హావింగ్ ఎ బ్రైట్ స్మైల్ రాధారాణి హస్ ఎ వెరీ బ్రైట్ స్మైల్ బికాజ్ దిస్ జీడీ ఇస్ ఫ్రమ్ బృందావన్. So beautiful, you see. Very, very kind, very compassionate look she has. Very exclusive deity. Taravata ujjwala smita annaru ante artham entante eppudu kuda ento ninduga navutu andanni kuda palakarincheetondi swabhavamtho untundi Radharani. Ikkada meeru ippudu chustunnatundi photo lo Radharani Brindavana dhamamlo undetundi Radharani vigraham chaala chaala pratyekamainatundi vigraham. ఎప్పుడు దయతో తల్లి ప్రేమ అనేది అక్కడ మనం చూడొచ్చు. దయతో చూస్తూ ఉంటుంది, ఎంతో నవ్వుతూ ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా రాధారాణి చిత్రాలన్నీ చక్కగా. చారు సౌభాగ్య రేఖాద్య ప్రొసెసింగ్ బ్యూటిఫుల్ ఆస్పిషియస్ మార్క్స్ ఆన్ ద బాడీ ఇస్ అనదర్ క్వాలిటీ ఆఫ్ శ్రీమతి రాధారాణి. సర్వ శుభ లక్షణ సంపన్నురాలు అని చెప్పన్నారు. ఇది రాధారాణికి ఇంకొక మరొక విశేషమైనటువంటి లక్షణం. గంధ ఉన్మాదిత మాధవ షీ క్యాప్చర్స్ కృష్ణ బై ద వండర్ఫుల్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ హర్ బాడీ. సచ్ నైస్ ఫ్రేగ్రెన్స్ ఎమినేట్స్ ఫ్రమ్ ద బాడీ, కృష్ణ గెట్స్ అట్రాక్టెడ్. తర్వాత ఇంకొక లక్షణం అంటే రాధారాణి తన యొక్క దివ్య దేహ గంధంతో కృష్ణుని ఆకర్షిస్తుంది, కృష్ణుని ఉన్మత్తులు చేస్తుంది అన్నమాట. Just look at this painting, so unique. Who has painted? Indians? No. Russians. Russians have painted this. ఇది నిజంగా ఈ చిత్రం చూడండి, ఇది ఎంత బాగుందంటే ఇది భారతీయులు కాదు ఈ చిత్రాన్ని చిత్రీకరించింది, రష్యా భక్తులు వాళ్ళు చిత్రీకరించారు. చాలా చాలా విశిష్టమైనటువంటి చిత్రం ఇది. సంగీత ప్రసార అభిజ్ఞ నాలెడ్జబుల్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సాంగ్స్. తర్వాత ఏంటంటే సంగీతం అంటే గాన మాధురి అని చెప్పంటారు, అద్భుతమైనటువంటి కీర్తన చేస్తుంది. ఇస్ ఆల్ క్వాలిటీ ఆఫ్ శ్రీమతి రాధారాణి. అనదర్ క్వాలిటీ ఈస్ రమ్య వాక్ హ్యావింగ్ చార్మింగ్ స్పీచ్, షీఈస్ వెరీ వండర్ఫుల్ అట్ స్పీకింగ్. అలానే చాలా చక్కటి మాట గారి, చాలా చక్కటి భాషతో చక్కగా అద్భుతంగా మాట్లాడుతున్నారు అన్నమాట. వాక్చాతుర్యం కలిగినటువంటి చార్మింగ్ మీన్స్ వెన్ షీ స్పీక్స్ మేక్స్ అదర్ పీపుల్ హ్యాపీ. వాక్చాతుర్యం కలిగినటువంటిది అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రాధారాణి మాట్లాడిందంటే అవతల వారు ఎంతో సంతోషిస్తారు. చార్మింగ్ స్పీచ్ సంగీత ప్రసార అభిజ్ఞ నాలెడ్జబుల్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సాంగ్. సారీ సేమ్ థింగ్ ఐ విల్ రిపీట్. నెక్స్ట్ ఇస్ నర్మా పండిత
learned in joking. She is very good cracking jokes. తర్వాత చాలా చాలా పరిహాసంలో ప్రావీణురాలు అద్భుతంగా పరిహాసం చేస్తున్నారు అన్నమాట. వృందావన్ నాట్ వృందావన్ బర్షన్ బర్షన్ ఇస్ ద ప్లేస్ వేర్ రాధారాణి గృహ నందగ్రామ ఇస్ వేర్ కృష్ణ వస్తారు. సో వన్స్ రాధారాణి అండ్ ఆల్ ద గోపీస్ దే ఆర్ గోయింగ్ టు మథుర ఫర్ వాట్ టు సెల్ టు మేక్ బిజినెస్ వాట్ బిజినెస్ కర్డ్స్ మిల్క్ బటర్ all the parts of the head are all going. So Barshad is a place known as Sakar Galdi. You have to pass through a place, it's all rocky area, a small passage where a single person can pass through. So Krishna sits there with all the gopas, with a big stick in the hand, and he blocks the Sakar Galdi. When Radharani, Lalita, Vishaka, they all come there, he says, where do you want to go? And he's putting his leg there, with a stick there. So we are going to Madhura, please remove your leg. Remove the stick. Sorry. And the king here, you pay the tax, then you can go. తర్వాత ఇక్కడ పరిహాసంలో ఎంత ప్రావీణ్యాలు అనే విషయానికి సంబంధించి ఒక లీన ఏమిటంటే బృందావనంలో బర్సానా దగ్గర సాకార్ గల్లి అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. సాకార్ గల్లి అంటే ఇరుకైన దారి అని చెప్పారు. రెండు వైపులా కొండ వస్తుంది, కొండరాళ్ళు, మధ్యలో చిన్న దారి, చాలా చాలా ఇరుకైనటువంటి దారి. నందగ్రామంలో కృష్ణుడు ఉంటాడు. బర్సానాలో రాధారాణి గోపికలు అందరూ కూడా పాలు పెరుగు పుండలన్నీ కూడా నెచ్చిన పెట్టుకొని మధురాకి బయలుదేరారు. మధురాకి వెళ్ళాలంటే ఆ దారి గుండానే వెళ్ళాలి. అందుకని అక్కడికి వాళ్ళందరూ వస్తే కృష్ణుడు ఏం చేశాడంటే ఆ ఇరుకైన దారి దగ్గర కర్ర అడ్డంగా పెట్టుకొని నుంచుని ఉన్నాడు. రాధారాణి గోపికలు అందరూ కూడా వచ్చి నువ్వు కర్ర పక్కకి తీస్తే మేము మధురాకి వెళ్తాము అని చెప్పాను. అని అంటే కృష్ణుడు అన్నాడు, కర్ర తీయరు, ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను రాజుని, నాకు పన్ను కడితేనే నేను మీకు మార్గాన్ని వెళ్ళడానికి సుగమం చేస్తాను, కర్ర అడ్డు తీసేస్తాను, లేదంటే కనుక కర్ర అడ్డు తీసేదానికి లేదు, మీరు మధుర వెళ్ళేదానికి లేదని. వాట్ యువర్ కింగ్ వి నో యూ వెరీ వెల్ యూర్ ఎ చోర్ యూర్ ఎ మకన్ చోర్ రన్నింగ్ ద హౌసెస్ బెగ్గింగ్ అండ్ స్టీలింగ్ బట్ ఈటింగ్ యూ బికమ్ కింగ్ వెన్ యూ బికమ్ కింగ్ హూ టోల్డ్ యూ యాక్చువల్లీ ఐ యామ్ ద క్వీన్ మై ఫాదర్ రిషభాను ఈజ్ ఎ కింగ్ హూ ఆర్ యూ వెంటనే రాధారాణి ఏముందంటే ఈ మాట విని కృష్ణ ఏంటి నువ్వు రాసు దేశం అంతా నేను దొంగ అంటుంటే అది వెన్న దొంగ అంటుంటే నువ్వు రాసు మాకు తెలియకుండా ఎప్పుడు అయిపోయావు ఈ మధ్య కాలంలో. నిజంగా చెప్పాలంటే నువ్వు రాసు కాదు, నువ్వు దొంగ దొంగవి. నేను రాణిని, ఎందుకంటే మా తండ్రి వృషభాను మహారాజు ఈ ప్రాంతానికి అధిపతి కాబట్టి నేను రాణిని, కాబట్టి నువ్వు దారి అడ్డు తప్పుకో అని చెప్పి